మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మీరు మీ సామాజిక వర్గం కోసం ఇప్పటివరకు ఏం చేశారు? ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా నాకు తెలిసి 194 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతము మీ జిల్లాలో ఉంది. మొత్తం కూడా 11 మండలాలు కవర్ అవుతాయన్నమాట. మొత్తం కూడా అంత పెద్ద తీర ప్రాంతం ఉన్నా కూడా సముద్రం ఉంది, ఏవో వ్యాపారాలు చేసుకోవచ్చు, జాలర్లు అంతా చేపలు పట్టుకోవచ్చు, రొయ్యలు ఏదో ఏదో వ్యాపారం ఉంది. అయినా ఇప్పటికీ వలసలు ఆగలేదు. సంతలో కూరగాయలు ఉన్నట్టుగా గుజరాత్ నుంచి వచ్చి ఇంటికి 100,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్లి నెల రోజులు బందీలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుంది. కానీ మీరు మంత్రి అయిన తర్వాత ఇలా అంటున్నాను తప్ప అనుకోదండి, మావాడు మంత్రి అయ్యాడు మాకు మంచి రోజులు వస్తాయి అని మీ సామాజిక వర్గం అంతా ఆనందంలో. కానీ ఏం చేశారు మీరు ఇంతవరకు? శ్రీకాకుళం జిల్లానే కాదండి, మన రాష్ట్రంలోనే చాలా సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది మనకి. కానీ ఎక్కువ మీ దగ్గర ఉంది, 194 కిలోమీటర్లు. లెట్ మీ కమ్ టు ద ఈ సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతంలో, ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ తీర ప్రాంతం తీసుకుంటే సుమారుగా ప్రతి 50-100 కిలోమీటర్ ఒక్కొక్క హార్బర్ ఉంటుంది. ఆల్మోస్ట్ నియర్లీ 14-20 హార్బర్స్ ఉన్నాయి. తమిళనాడులో 14+ హార్బర్స్ ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, అన్ని దగ్గరలో కూడా ఉన్నాయి. దురదృష్టం ఏమిటో మరి మన పాలకుల అశ్రద్ధ ఉండొచ్చేమో, మన రాష్ట్రంలో కేవలం రెండు ఫంక్షనల్ హార్బర్స్, ఒకటి విశాఖపట్నం, రెండు కాకినాడ. ఈ పరిస్థితి మార్చాలని జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బలంగా ఉండింది. ప్రతి జిల్లాలో ఒక హార్బర్ కట్టాలని ఒక సంకల్పం తీసుకుని మరి మనం పనిచేస్తూ ఉన్నాం. మా శ్రీకాకుళం జిల్లాకి బుడగట్లపాలెం హార్బర్ మంజూరు చేసాం. టెండర్ ప్రక్రియ పూర్తయింది, మేబీ నవంబర్లో ఫౌండేషన్ స్టోన్ వేస్తాం. నాలుగు జెట్టీలు కట్టాలనుకున్నారు మీరు ఫిషింగ్ హార్బర్? నవంబర్లో ఫౌండేషన్ స్టోన్ వేస్తామండి. మేబీ ఎలక్షన్ టైంలో కల్లా ఒక షేప్ వచ్చేస్తుంది, దానికి ఒక షేప్ వచ్చేస్తుంది. సో ఎవరున్నా సరే దాన్ని కంప్లీట్ చేసి దాన్ని ప్రజలకు అంకితం చేయవలసింది. మరి అలాగనే మా కాన్షియన్సీలోనే ఒక ఎఫ్ఎల్సి కడుతూ ఉన్నాం ఇన్ ది మిడ్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్. కొంత మధ్యలో కోవిడ్ వల్ల కొద్ది స్లో అయింది, దాన్ని కూడా నా సమయంలోనే ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ దాన్ని పూర్తి చేయిస్తాం. దాన్ని కూడా పూర్తి స్థాయి హార్బర్ కింద మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏంటంటే ఇప్పటికే 9 హార్బర్లు అయిపోయాయి కదా, ఇది ఒక హార్బర్ అనేసరికి గవర్నమెంట్ కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇది కాకుండా బావనపాడు పోర్టు నిర్మాణం జరగాలని చాలా చిత్తశుద్ధితో ఒక లక్ష్యంతో యాక్చువల్గా నేనైతే పనిచేస్తాను. అది మీ మానసపత్రిక కదా? ఖచ్చితంగా అండి. ఎందుచేతంటే ఇది ఇనీషియల్గా దేవునల్తాడ, బావనపాడు అన్న రెండు గ్రామాల మధ్య పెట్టాల్సినటువంటి పోర్ట్. అది దేవునల్తాడ ఈజ్ మై నేటివ్ ప్లేస్. మా సొంత గ్రామాన్ని సైతం R&R కింద రీలొకేట్ చేయడానికి కూడా అందరిని ఒప్పించడం జరిగింది. అంటే అంత ఇంట్రెస్ట్ పే చేసి చేసినటువంటి ప్రాజెక్ట్ అది. బట్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ R&R చాలా ఎక్కువ కాస్ట్ అవుతున్నటువంటి తరుణంలో దాన్ని కొద్దిగా సౌత్కి షిఫ్ట్ చేసి ప్రభుత్వం మీద భారాన్ని తగ్గించడం జరిగింది. గ్రామస్తులందరినీ కూడా ఒప్పించాం. అతి త్వరలో ఆనరబుల్ సీఎం గారు అయితే ఖచ్చితంగా మనం డిసెంబర్లోపు దానికి ఫౌండేషన్ స్టోన్ వేయాలి అని చెప్పి రిపీటెడ్గా చెప్తా ఉన్నారు. ఇది ఆ జిల్లాకి, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా సామాజిక వర్గం కావచ్చు, మా తీర ప్రాంతానికి ఇచ్చేటటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా, ఈ మార్క్ మై వర్డ్, నేను అనుకుంటే అయిపోయేది కాదు. ఇది డాక్టర్ అప్పలరాజు మంత్రి కదా అని చెప్పి అనుకుంటే అయిపోయేది కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఆయన చూస్తున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, ఆయన ఆశయాలకు అనుగుణంగా చేస్తున్నటువంటి మార్పులు, ఈ మార్పులకు సంబంధించినటువంటి ప్రతిఫలం ఈరోజు ఎవరికి కనిపించకపోవచ్చు, రేపనే రోజు ఖచ్చితంగా అది కనిపిస్తుంది. అది అలాగే విజయనగరంలో ఒక ఎఫ్ఎల్సి ఇచ్చాం, విశాఖపట్నం భీమిలిలో ఒక ఎఫ్ఎల్సి ఇచ్చాం, పూడిమడకని ఇంకొక ఊర్లో, అంటే ఎర్స్టవైల్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్, ఇప్పుడు అనకాపల్లి వస్తుంది, అక్కడ ఒక హార్బర్ ఇచ్చాం, అది కూడా నవంబర్లో ఫౌండేషన్ స్టోన్ వేస్తాం. కాకినాడలో ఒక హార్బర్ ఉంది, ఉప్పాడ దగ్గర హార్బర్ నిర్మాణం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఓకే, వెస్ట్ గోదావరి బియ్యపు తిప్పు దగ్గర హార్బర్ ఇచ్చాం, కృష్ణ మచిలీపట్నం హార్బర్ నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. యూనియన్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా తీసుకొని వెళ్ళి చూపించాం బోట్లో మేము. నిజాంపట్నం హార్బర్ ఇది పూర్తిగా డైలాపిడేటెడ్, దాన్ని ఇప్పుడు మొన్ననే ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కంప్లీట్ అయింది, నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి.
ప్రకాశం జిల్లా, కొత్తపట్నం వాటర్ ఎవరు రెండు దగ్గర హార్బర్ లీచ్, నెల్లూరు జువ్వల దిన్నే ఆల్మోస్ట్ నియర్ కంప్లీషన్, ఆల్మోస్ట్ నియర్ కంప్లీషన్ అంటే ఈ సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం అంటే దీని ప్రతిఫలం ఈ రోజుకి ఎవరికి కనిపించదు. మా మంత్రి మాకు ఏడు చేశాడని అనుకోవచ్చు. 75 సంవత్సరాల నుంచి కూడా అందరి గురించి కూడా ఇలాగనే అనుకుంటారు, బట్ వాళ్ళు ఎవరు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు చూపించుకోలేకపోయారు. నాకు ఆ గొప్ప అవకాశం వచ్చింది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఈరోజు నా వల్ల నేరుగా లబ్ధి పొందామా లేదా అనుకునేటటువంటి మత్స్యకారుడు ఒక 2 సంవత్సరాల తర్వాత ప్రతి మత్స్యకారుడు కూడా గుండె మీద చేసుకొని చెప్పొచ్చు, మా మత్స్యకార బిడ్డ, మా కష్టాలు తెలిసినటువంటి మా సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆసియాలో ఆయన లక్ష్యాల మేరకు ప్రతి జిల్లాలో కూడా ఒక హార్బర్ని నిర్మించుకోగలిగాడు, రాబోయే తరాల్లో వలసలు నివారించుకోగలిగాడు అన్నటువంటి వర్డ్ ఖచ్చితంగానే ఎన్నికలకు ముందు వస్తుంది, రాబోతుంది అన్నటువంటి ఆశతోనే నేను కూడా ఆ లక్ష్యంతోనే నేను పనిచేస్తా ఉన్నాను. మత్స్యకారులంతా మీపై పెట్టుకునే నమ్మకాన్ని ఖచ్చితంగా వమ్ము చేయకుండా నిలబెట్టుకుంటారా? ఖచ్చితంగానండి, ఇది నాకు కూడా ఇది చాలా ఛాలెంజింగ్. ఇది నేను కూడా మా సామాజిక వర్గానికి నేను సమాధానం చెప్పాలి. ఒకటి మెరైన్ ఫిషరీస్, యాక్వా విషయంలో ఈ ప్రభుత్వం నిజంగా చాలా విజయం సాధించిందని చెప్పచ్చు. 30% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ యాక్వా నుంచే, 35% ఆఫ్ ది టోటల్ మెరైన్ ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ నుండే, కోవిడ్ సమయంలో కూడా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలిగాం. ఇప్పుడు అలాగే ఈ డొమెస్టిక్ మార్కెటింగ్ నెట్వర్క్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్, చాలా కష్టమైంది కూడా. చాలామంది మాకు కామెంట్ చేశారు ప్రభుత్వం చేపలు రొయ్యలు అమ్మడం ఏంటి ఇదేనా పని అని చెప్పి. అది కాదండి, దాని ఫిలాసఫీ అది కాదు. చిన్న చిన్న మినీ రీటైల్ అవుట్లెట్ యూనిట్స్, చిన్న చిన్న ఒక బ్రాండెడ్ అవుట్లెట్, మీరు మటన్ అవుట్లెట్స్ అవి కడపలో పెట్టారు, అది ఫెయిల్యూర్ అయినట్టుంది కదా. అది దాన్ని అదే చెప్తా ఉన్నాయి, కొత్త కాన్సెప్ట్, ఫెయిల్యూర్ కాదు, చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు రన్ అవుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి చూడొచ్చు, మీరు కడపలో ఇప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి చూడండి, పైలట్ ప్రాజెక్ట్ గా కడప లాంచ్ చేశారు కదా మీరు. ఇప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి మీరు ఒకసారి మీరే చెక్ చేయండి. ఓకే, చేపల అమ్మకం అనేది రాష్ట్రంలో ఒక మత్స్యకార మహిళ అతి కష్టం మీద తన నెత్తి మీద చేపలు మోసుకొని వెళ్ళి వేరువేరు గ్రామాలకు వెళ్ళి ఆ బస్సులో ఆ చేపల గంప తీసుకుని వెళ్ళే సమయంలో ఆవిడ పడేటటువంటి ఆవేదన, ఆవిడ పడినటువంటి అవమానాలు. ఏదైనా ఒక గ్రామంలో చేపలు అమ్ముకోవాలి అంటే నేల మీద కూర్చొని వీధికి చివరిగా ఊరికి చివరిగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఆ చేపలు అమ్ముకునేటటువంటి ఆ వ్యవస్థని మార్చాల. ఆ రంగంలో స్థిరపడినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఒక చక్కనైనటువంటి బ్రాండెడ్ అవుట్లెట్స్ వాళ్ళతోనే పెట్టించి గౌరవంగా ఆత్మగౌరవంతో ఈ ఫిష్ మార్కెటింగ్, డొమెస్టిక్ మార్కెటింగ్ జరగాలన్న ఒక లక్ష్యంతో మేము పనిచేస్తాము. ఇది కూడా ఒక దీర్ఘకాలిక లక్ష్యమే. ఈరోజు చూసేవాడికి చాలా ఎబ్బెట్టుగా అనిపించవచ్చు, అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వట్లేదు, ఇది సక్సెస్ఫుల్గా రన్ అవ్వట్లేదు, అది వ్యాపారం కదా. ప్రభుత్వం మటన్ అమ్ముకోవడమైంది, చేపలు అమ్ముకోవడం, అది ఒక లోకల్ ఎంటర్ప్రెన్యూర్ చేసేటటువంటి వ్యాపారం. వాడిని విజయవంత సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా తీర్చిదిద్దాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తాం. యు అండర్స్టాండ్ దట్ ఇది సక్సెస్ ఫెయిల్యూర్ అన్నటువంటిది కాదండి. చేపల అమ్మకం అన్నటువంటిది అత్యంత లాభాలు కలిగినటువంటి వ్యాపారం. నేను చెప్పేది కరెక్టా కాదా? లిషియస్ అన్నటువంటి ఒక ఆన్లైన్ ఒక సంస్థ, 100 కోట్ల టర్నోవర్ జస్ట్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ మంత్స్ రీచ్ అవ్వగలిగిందండి. ఎమ్ ఐ రైట్ ఆర్ నాట్? కరెక్ట్. ఏమి మత్స్యకార మహిళలు చేపలు గంపలు తీసుకొని వెళ్ళి చేపలు అమ్మాలా? ఎవరైనా విమర్శించేవాడికి ఈ మాట మీరు అడగండి. మీరు అది కరెక్ట్, లీషియస్ సంస్థ మార్కెట్ ఆన్లైన్ మార్కెటింగ్ అది అడగండి. మీరు రాబోయే రోజుల్లో ప్రతి సెక్రటేరియట్ పరిధిలో అన్ని దగ్గరలు కూడా ఒక గౌరవప్రదమైనటువంటి ఒక బ్రాండెడ్ అవుట్లెట్లో అది మంచి హై ప్రోటీనేషియస్ డైట్, అది కూడా మన రాష్ట్రంలో
మన ఫార్మర్స్ చేత ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఆక్వా ప్రొడక్ట్ ఫిష్ ష్రింప్ దానికి అవసరమైతే ఈవెన్ పౌల్ట్రీని కూడా దానికి జత చేద్దామని అనుకుంటాం ఏదైనా ఒక పరిశుభ్రమైన మీరు చాలా విదేశాలు తిరిగి ఉంటారు చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం చక్కనైనటువంటి ఫెసిలిటీలు ఫ్రోజన్ క్యాపబిలిటీ ఉండేవి లైవ్ ఫిష్ అమ్మడానికి అనుగుణమైనటువంటి అవుట్లెట్స్ మనం చూస్తూ ఉంటాం ఇలా థాయిలాండ్ ఎలా అమ్ముతా ఉన్నారు జపాన్లు ఎలా అమ్ముతా ఉన్నారు చైనాలు ఎలా అమ్ముతాం మనం ఎందుకు చేయకూడదు సార్ మనం ఇంకా నేల మీద కూర్చొని ఈగలు రొప్పుకుంటూనే అమ్మాలా ఆ పరిస్థితిని మారుస్తాను అంటారు ఖచ్చితంగా దీర్ఘకాలిక ప్రయోజనం కోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నం మీకు ఇందాకనే చెప్పాను నేను మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విధానం మా జగన్మోహన్ రెడ్డి గారి విధానం కూడా అదే చంద్రబాబు విమర్శించాడను ఇంకెవరో విమర్శించాడని చెప్పి మన ప్రయాణాన్ని మనం ఆపుకోవడానికి లేదు మనం ఒక దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించుకున్నాం ఆ లక్ష్యాలు సాధించుకోవడానికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం పరిగెత్తండి పరిగెత్తండి అని చెప్తా ఉన్నారు పరిగెత్తాం ఓకే సార్.